నెల్లూరు సంతపేటలోని సెయింట్ జోసెఫ్ కేథడ్రల్ బిషప్ చర్చిలో క్రైస్తవ సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ఈస్టర్ వేడుకల్లో నెల్లూరు రూరల్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. బిషప్ ప్రకాశంను కలిసి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీస్సులను పొందారు. అనంతరం బిషప్ ప్రకాశంతో పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మసీదులైనా చర్చిలైనా దేవాలయాలైనా దేవుడి పనిచేస్తుంటే చెప్పలేని తృప్తినిస్తుందన్నారు. పండుగలను ఖర్చు అనుకోకుండా పవిత్రతను కాపాడాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చర్చి అభివృద్ధి కోసం స్థానిక కార్పొరేటర్ ప్రశాంత్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ప్రజలను సన్మార్గంలో నడపాలంటే అది దేవాలయాలు, మసీదులు, చర్చిల వల్లే అవుతుందని చెప్పారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నగరపాలక సంస్థకు ఉందని, కక్కుర్తి పడకుండా పండుగలకు కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, అలంకరణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాబీర్ ఖాన్, జలదంకి సుధాకర్, ప్రశాంత్, కనపర్తి గంగాధర్, అల్లాబక్షు, అస్లాం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ. ఒక పవిత్రమైన రోజు, యేసు ప్రభు రిసరెక్షన్ అయిన రోజు, ప్రతి ఒక్కరికి యేసు ప్రభు మార్గంలో నడిస్తే, యేసు ప్రభువుని ఫాలో అయితే ఈ పరలోకంలో మనం సక్సెస్ఫుల్గా మనం స్వర్గానికి పోతాం. ఫాదర్స్తో ఇక్కడ ఉండే అందరితో కానీ చాలా ఆత్మీయ అనుబంధం ఉంది. సో క్రిస్మస్ అప్పుడు ఎప్పుడు కానీ ఇక్కడ రోజులు రోజులు కూర్చొని ఇక్కడ అన్ని కార్యక్రమాలు, మేయర్గా ఉన్నప్పుడు, ప్రశాంత్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చూసేది చాలా సంతోషం వేస్తుంది. దేవుడి స్థలాలని, మసీదులు, దర్గాలు కావచ్చు, దేవుడు పని చేస్తుంటే అదొక తృప్తి. అందుకోసమే నేను ఈ ప్రభుత్వంకి, ఇప్పుడు ఉండే కార్పొరేషన్ కానీ చెప్తున్నా, పండగలు అనేది ఖర్చు అనుకోవద్దు. ఏ పండగైనా దాంట్లో ఒక పవిత్రత ఉంటుంది, శాంక్టిటీ ఉంటుంది. మన అందరినీ ఇంకా మంచి మార్గంలో నడపాలంటే మన రిలీజియన్ అన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నగరపాలక సంస్థది. అలాగనే ప్రతి పండగ కానీ చేయాల్సిన ఏర్పాట్లు చేయండి. మన ప్రజలకి మన డబ్బులు, ఎవరు డబ్బులు కావు ఇవన్నీ, మన డబ్బులు మన ప్రజల కోసం మనం ఎక్కడ ఖర్చు చేయాలి. ఇది కానీ ఒక భాగం సమాజంలో, పండగలు ఇవన్నీ భాగం. కాబట్టి కకృతి పడకుండా ఇక్కడ చేయాల్సిన నీట్నెస్ చేయండి, ఇక్కడ చేయాల్సిన అలంకరణ చేయండి, ఇక్కడ సంతోషమైన వాతావరణం తెచ్చే బాధ్యత ప్రభుత్వం, కార్పొరేషన్ చేయాలని కానీ నేను కోరుతున్నాను. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-99-69-791.